కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సోదరులను దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తివంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులారా, నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, పార్టీ క్యాడర్ని ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే పార్టీ అధికారం కోసం, అధికారం తేడం కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే అధికారం తేడం కోసం వాళ్ళు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో, గత అనుభవాలతో అధికారంకి వచ్చిన తర్వాత క్యాడర్ పార్టీకి దూరం అవుతుందనే ఆలోచన మరి కలిగించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి, అందుకు వారధిగా ఉండాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక రేపు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే వారిని కూడా మా కార్యకర్తలతోనే సమానంగా చూసి వారికి సముచిత స్థానం కల్పించడానికి కూడా ఒక వారధిలాగా నేను ఉంటానని చెప్పి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ నమ్మకంతో అయితే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చారో, మా ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చారో, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నామినేటివ్ పాదలు 3 పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మా ముందున్నటువంటి కర్తవ్యాలు కానీ చూసుకుంటే ఒక విశాఖపట్నంలోనే సుమారు 3000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, కొన్ని ఎఫ్ఐఆర్లు వేశారు, కొన్ని కోర్టులోకి వెళ్ళేటువంటి కేసులు ఉన్నాయి. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక కేసులు పెట్టారు. కనుక ఆ కేసులన్నీ కూడా ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టినటువంటి కేసులు, మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలే, రాజకీయ వేధింపులకి
వేధింపులలో భాగంగా కేసులు పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా 100 రోజుల్లో ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి ఎఫ్ఐఆర్ కేసుల రూపంలో ఉన్నటువంటివి కూడా 100 రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే కోర్టు కేసులకు వెళ్ళిందో కోర్టుకు వెళ్ళి ఆ సమాన్స్ వచ్చినటువంటి కేసులు ఉన్నాయో అవి 1 సంవత్సరం లోపల ఈ రాజకీయ వేధింపు కేసులన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలకి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో జనసేన నాయకుల మీద కూడా కేసులు పెట్టారు, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీ కింద రాజకీయ వేధింపులు ఉన్నటువంటి కేసుల్ని తీయడానికి మా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా కార్యకర్తలకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక కష్టాలు, ఎందుకంటే కార్యకర్తలకి మేము జీతాలు ఇచ్చి చేసుకున్నటువంటి పని కాదు. వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రాణం, పార్టీ సిద్ధాంతాలు అంటే ఒక మార్గం, అలాగ భావించి ముందుకెళ్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వారికి రేపు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. కనుక రేపు ఎటువంటి కష్టం ఉన్నా సరే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు అటు బీజేపీ జనసేన వాళ్ళకి కూడా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా మేము గాజువాక విశాఖపట్నం ప్రాంతంకి సంబంధించి గతంలో అనేక మీటింగులు పెట్టాం. అటు సిబిసిఎన్సి భూములు కావచ్చు, దసపల్ల భూములు కావచ్చు, అలాగే ఎన్సిసి భూములు కావచ్చు, ఏవైతే హైగ్రీవా కావచ్చు, వీటిలన్నింటిపైన కూడా ఖచ్చితంగా అవి ప్రభుత్వం చర్యలతో పాటు అట్లని ప్రభుత్వ పరం అయ్యేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మా వాదన కూడా గతంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, ఇవి అన్యాయంగా వీళ్ళు యాక్ట్లో ఉన్నటువంటి లూపోల్స్ తీసుకొని లోపాలను తీసుకొని వారు వాటిని కాజేయడానికి ప్రయత్నాలు చేశారని చెప్పేసి కనుక మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. గత పోరాటాలు కాదు, దాని కార్యరూపం కూడా దాలిస్తాం, దాచేట చేస్తాం, ప్రజలు మనల్ని గెలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం చే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏదైతే 5 ఫైల్స్ మీద మొదటి రోజే సంతకం పెడతారని చెప్పేసి ఆ రోజు వారు అనౌన్స్ చేశారు. వారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ 5 సంతకాల్లో యువతకు సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సంతకం, అలాగే 2వది ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి రద్దుపరుస్తూ దాని మీద సంతకం పెట్టారు. అంటే పోస్టులు తీస్తూ మెగా డిఎస్సి మీద మొదటి సంతకం, 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తూ 2వ సంతకం, 3వ సంతకం 3,000 నుంచి 4,000కి పెన్షన్ పెంచుతూ మరి 4,000 చేస్తూ చేసినటువంటి సంతకం, 4వది స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్. గతంలో చాలా రాజ్యాంతం చేశారు వీళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అంతా నష్టపోయారు, ఇంత నష్ట అన్యాయం చేశారు, దోపిడీ చేశారని. అందుకే ఈరోజు చెప్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతమంది ట్రైనింగ్ అయ్యారు, ఇంకా ఎంతమంది ట్రైనింగ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయాలి అని దాని మీద సెన్సెస్ తీసి కూడా తీస్తామని చెప్పేసి నన్ను 4వ సంతకం పెట్టడం జరిగింది. 5వ సంతకం అన్నా క్యాంటీన్ తెరిపిస్తామని చెప్పేసి ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ని ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా ఆయన మా అధినాయకుల వారికి ఆలోచన, ఇండిపెండెంట్గా నడవాలని ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు 5వ సంతకం పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి ఇది, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు హర్షిస్తున్నారు వీటిని చూసిన తర్వాత. ఇప్పుడు ఈరోజు మాకు ల్యాండ్ టైటిలింగ్ మీద లాయర్స్ అందరు కూడా వాళ్ళు పిలిచి మాకు సన్మానం చేయడం కానీ అది మంచి నిర్ణయం అని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈరోజు మాకు యువత దగ్గర నుంచి లాయర్స్ దగ్గర నుంచి
మరి సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి, అలాగే అన్న స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ట్రైనింగ్ చేయడానికి యువత దగ్గర నుంచి, అలాగే అన్నా క్యాంటీన్ మీద ఆధారపడినటువంటి వారికి సంబంధించి మాకు చాలామంది వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను మా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.